ఇక సినీ ప్రపంచంలో డ్రగ్స్ దందాపై సుశాంత్ ఆత్మహత్య తర్వాత మరోసారి చర్చ మొదలైన వేళ బీజేపీ నేత నటి మాధవి లత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టిన ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోనూ డ్రగ్స్ దందా సాగుతోందని చెప్పారు. టాలీవుడ్ పార్టీలో డ్రగ్స్ ను వాడుతుంటారని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏసీపీ అధికారులు దృష్టిని సారించాలని కోరింది. టాలీవుడ్ నటీ నటులను వదిలేయకుండా సీరియస్ గా తీసుకుని విచారించి ఈ దందాను అంతం చేయాలని కోరారు. కాగా ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ డ్రగ్స్ వాడేవాడన్న ఆరోపణల నేపథ్యంలో వాటిని రియా స్వయంగా తీసుకెళ్లి ఇచ్చేదని, ఓ డీలర్తో ఆమె ఫోన్ సంభాషణలు జరిపిందని వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక కన్నడ చిత్ర పరిశ్రమలను మత్తుమందుల వాడకం అధికమేనని ఓ సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్య టాలీవుడ్ డ్రగ్స్ దందా కేసు వెలుగులోకి రాగా విచారణ జరిపిన అధికారులు పలువురు సీనియర్ ప్రముఖులను విచారించి చివరికి వారి ప్రమేయం లేదని తేల్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా నిందితులు కాదని, బాధితులేనని అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. ఆపై ఇంతకాలానికి మాధవి లత మరోసారి ఇదే దందాను గుర్తు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.